ఓకే సో రాజ్ గారు మధుర మధురంగ సెగ్మెంట్ లో ఇప్పుడు ఏంటి గ్రేప్స్ మ్యాజిక్ yes అండి ఏంటి గ్రేప్స్ మ్యాజిక్ అంటే మనం గ్రేప్స్ జ్యూస్ లా తీసుకుంటాం లేదా అప్పుడప్పుడు మనం హల్వా లా తీసుకుంటాం కదా ఆ సో ఇది జ్యూస్ లా చేసుకొని మనం కొంచెం ఫ్రిజ్ లో పెట్టి సెట్ చేసుకుంటే మనకు కొంచెం మ్యాజిక్ లా అంటే జెల్లీ టైప్ లో అలా వస్తుంది ఓకే సో చాలా డిఫరెంట్ ఉంటుంది సో మ్యాజికల్ డిష్ అన్నమాట yes ఓకే ఓకే మరి గ్రేప్స్ మ్యాజిక్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా గ్రేప్స్ మ్యాజిక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నల్ల ద్రాక్ష పళ్ళు 1/2 కిలో పంచదార 1/2 కప్పు జెలటిన్ 20 గ్రాములు తరిగిన పుదీనా కొద్దిగా తరిగిన కిస్మిస్ 1/2 కప్పు సో రాజ్ గారు మ్యాజిక్ చూపించండి ఇప్పుడు ఓకే సో ముందుగా ఏంటంటే గ్రేప్స్ సో దీనికంటే నల్ల ద్రాక్షే కావాలా లేకపోతే ఏదైనా పర్లేదా రాజ్ గారు నల్ల ద్రాక్ష అయితే కొంచెం బాగుంటుందా ఓకే దీంట్లో కొద్దిగా పంచదార అంటే మనకు తీపికి సరిపడా సో మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా మనకి ఆ సీడ్లెస్ వి కూడా దొరుకుతాయి కదా yes అలాంటివి అలాంటివైనా వాడకొచ్చు ఎందుకంటే కొద్దిగా ఆ గింజలు నలిగినా కూడా మనకు చిన్న వగర అనేది యాడ్ అవుతుంది కదా సో దీంట్లో అంటే మనకు కొంచెం బాగా స్వీట్ గా ఉంటే అది ఏం తెలియదు అండి ఓకే 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 సో ఇది నేను మిక్సీ పట్టేసి జ్యూస్ లో పట్టేసుకోవాలి అవునా సో మీరు జ్యూస్ చేస్తూ ఉండండి నేను చిట్కా చూసేస్తాను ఇలా ఓకే ఓకే అండి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీ కోసం మరో మంచి చిట్కా మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజు తమ డైట్లో వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చాలా మంచిది చిట్కా చూశారు కదండి ఓకే నరాజ్ గారు ఓకే థిక్ జ్యూస్ లా చేసుకోవాలా yes అంటే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఆహా లేదు ఓకే ఆ బౌల్ ఇస్తారా ఇది వడగట్టేసుకోవాలి నేను ఓకే అంటే ఆ ఫైన్ ఇది రావాలా మనకి అవునండి అంటే స్కిన్ అది కూడా వస్తుంది కదా అవును అవేం లేకుండా లేకుండా ఓకే మనం వడగట్టేసుకోవాలి అంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సమ్మర్ స్పెషల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు కదా yes సో జనరల్ గా ఫ్రూట్స్ తో అంటే మనం ఇలా గ్రైండ్ చేసి చేసుకునే అనగానే ఏ మిల్క్ షేక్స్ లాంటివో లేకపోతే జ్యూసెస్ మిక్స్డ్ గా అంటే అలాంటి ఆలోచనే వస్తుంది కానీ ఇది ఏదో బాగుంది మీరు ఇప్పుడు ఏం చూపిస్తున్నారు సో వీటిలో ఏంటంటే కొన్ని గ్రేప్స్ లో నేను ముందుగా పక్కన పెట్టేసి మధ్యలోంచి సీడ్ తీసేసాను అలాగే పైన స్కిన్ కూడా తీసేసాను ఓకే సో ఓన్లీ లోపల గుజ్జు ఓకే సో ఇది కూడా మనకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంది సో అందుకోసం ఇలా మనం సపరేట్ చేసేసుకుందాం సో కొన్ని గ్రేప్స్ ని ఆ పైన తొక్క తీసేసి లోపల గింజలు తీసేసి అది పల్ప్ పెట్టుకోవాలన్నమాట yes ఓకే ఆ బౌల్ ఇస్తారా రెడ్ కలర్ లో సో ఇవి మనం బౌల్ లో వేసేసుకుని గ్రేప్ జ్యూస్ ఓకే కొద్దిగా తరిగిన పుదీనా అలాగే ఇక్కడ కిస్మిస్ ఎండు ద్రాక్ష కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఓకే ఓకే సో ఈ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే మనకి ఆ గ్రేప్స్ ఈ కిస్మిస్ బాగుంటుందా అంటే అన్ని ఒక దీనికి సంబంధించినట్టు ఉంటుంది కదా ఒక ఫ్యామిలీ yes సో దీంట్లో జెలటిన్ కూడా యాడ్ చేస్తున్నాం సెట్ అవడానికి అవునా సో దాని కొరకు కొద్దిగా వాటర్ అండి కొంచెం వేడిగా అవుతే మనకు జెలటిన్ దాంట్లో కరుగుతుంది అవునా సో కొంచెం అంటే ఆ జెల్లీ టైప్ లో అలా రావాలి ఇది మనకి అవునండి అలా ఉంటే కొంచెం బాగుంటుంది కొంచెం డిఫరెంట్ గా ఇవ్వాలి కదా అవును అవును ఓకే సో ఈ మాత్రం కొంచెం మరుగుతే సరిపోతుందండి ఓకే సో ఈ జెలటిన్ లో వాటర్ కొద్దిగా వేసి కొంచెం కరగడానికి అంతే ఓకే సో మనం తీసుకున్న గ్రేప్ జ్యూస్ క్వాంటిటీకి తగ్గట్టుగా జెలటిన్ వేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది బాగా మిక్స్ చేస్తే మనకు అది ఆ వాటర్ లో కరిగిపోతుంది సో ఎప్పుడు కూడా మనం జెలటిన్ వేసిన తర్వాత డైరెక్ట్ ఫ్లేమ్ మీద చేయకూడదు అంటే అంత దగ్గరికి వచ్చేస్తుంది మాడిపోతుంది తొందరగా సో లేదా డబుల్ బాయిలింగ్ మెథడ్ లో అన్నా దాన్ని కరిగించుకోవాలి ఓకే సో దీన్ని కూడా మనం వీటితో పాటుగా కలిపేసి సో జెలటిన్ కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది కాబట్టి ఈజీగానే చేసుకోవచ్చు సో మెయిన్ గా ఇలాంటి రెసిపీస్ అన్ని కూడా ఇప్పుడు కిట్టి పార్టీస్ ఇలాంటివి ఎక్కువ కండక్ట్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే వెరైటీస్ ఎక్కువ కావాలి కదా వాళ్ళకి
అండ్ స్పెషల్ ఆకేషన్స్ లో కూడా ఇలాంటివి ఉంటే బాగుంటుంది. yes. ఓకే. ఓకే ప్లేట్ ఇస్తారా? సో దీన్ని మనం డీప్ ఫ్రిజ్ లో పెట్టేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే అంటే డీప్ ఫ్రిజ్ లో పెట్టడం వల్ల సెట్ అయిపోతుంది. ఓకే ఓకే. ఓకే. సో నేను కాసేపు పెట్టేస్తాను. ఓకే. సో దాంట్లో ఎలాగ మనం జెలటిన్ వేసాం కాబట్టి ఫాస్ట్ గానే సెట్ అవుతుంది. సెట్ అయిపోతుంది కదా, చూద్దామా అది. ఓకే. ఓకే. జ్యూస్ అంతా మనకు మధ్యలో వచ్చేసి పల్ప్ పైన వచ్చేసింది. అవును. సో అంటే గుజ్జులా తీసాం కదా, అది మనకు అడుకొచ్చు. కిస్మిస్ అవన్నీ కూడా అడుకొచ్చు. ఓకే. సో ఇలా మనకు రెడీ. వావ్. చక్కగా స్పూన్ వేసుకొని తినేయొచ్చు కదా. yes. బాగుంది రాజు గారు, మంచి సమ్మర్ స్పెషల్ ఐటమ్. ఓకే, మరి సమ్మర్ స్పెషల్ గ్రేప్స్ మ్యాజిక్ రెడీ అయిపోయిందండి. మేము టేస్ట్ చేసే ముందు ఈ గ్రేప్స్ మ్యాజిక్ తయారీ విధానం ఇంకోసారి చూడండి. గ్రేప్స్ మ్యాజిక్ తయారు చేసే విధానం, ముందుగా ద్రాక్ష పళ్ళని కొన్నింటిని పక్క నుంచి, మిగతావి మిక్సీ జార్లకు తీసుకుని పంచదార వేసి మిక్సీ పట్టాలి. ముందుగా పక్క నుంచిన ద్రాక్ష పళ్ళ పై పొట్టు గింజలు తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న ద్రాక్ష పళ్ళ రసం, తరిగిన పుదీనా, తరిగిన కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలి. జెలటిన్ ని వేడి నీళ్లలో కరిగించి దీనిలో పోసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే గ్రేప్స్ మ్యాజిక్ రెడీ.